దేవుడు అంటూనే అస్థిపంజరం ఆ దేవుడిదేనా అంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఎందుకంటే దేవుడు అంటేనే మరణం ఉండదని మనకు తెలుసు. కాని భరత నేలపై జరిగిన మహాయుద్ధాలు, ఘట్టాలను మనం ఎన్నో పురాణాల్లో అద్భుతంగా వివరించబడ్డాయి. వేర్వేరు దేవుళ్ల వేర్వేరు అవతారాలు ముగిసినప్పుడు వాళ్లు ఏదో ఒక శాపంతోనో ఇంకే కారణంతోనో చనిపోయారు. కాని వారి చావుకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదు. కేవలం ఆయా కథల్లో ఆయా దేవుళ్ల మరణం గురించి విన్నాం. కాని జబల్పూర్లో దొరికిన ఒక భారీ అస్థిపంజరం ఆంజనేయస్వామిది అయి ఉండొచ్చని చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే సాధారణ మానవులెవ్వరూ 31 ఫీట్ల 6 ఇంచుల ఎత్తు ఎవరూ ఉండరు. ఇక పాదాల సైజు కూడా ఊహకందని విధంగా 4 ఫీట్లకు పైగా ఉంది. ఆ అస్థిపంజరం కూడా ఒక రైతు ఇసుకను తవ్వుతుంటే బయటపడింది. మామూలుగా మానవుడు అంత పొడవుండరు కాబట్టి ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో పురావస్తుశాఖ రంగంలోకి దిగింది. అయితే ఆ భారీ అస్థిపంజరాన్ని చూసిన సైంటిస్టులకు సైతం దిమ్మ తిరిగింది. ఇంతవరకు ఎప్పుడూ చూడని ఆ అస్థిపంజరం ఆకారం ఊహకందని విధంగా ఉంది. దీంతో ముగ్గురు మనుషులతో రోజంతా కష్టపడి అస్థిపంజరాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు. కాళ్ల పొడవు, పాదాల పొడవుతోనే మామూలుగా ఎంత భారీ ఆకారమో చెప్పొచ్చు. కాని మనిషి అస్థిపంజరం మొత్తం, అది కూడా భారీ తల పుర్రెని చూసి ఆశ్చర్యపోయారు. దానిపై జాగ్రత్తగా పరిశోధన చేస్తే దానికి తోక ఉంది. అంటే అది ఒక ఏపు జాతికి చెందిన మనిషిదై ఉంటుందని తేల్చారు. ఎందుకంటే మన దేశంలో కోతిలాంటి మనిషి అంటే మొదటగా గుర్తొచ్చేది ఆంజనేయస్వామి. ఆయన భారీ ఆకారం గురించి చెప్పక్కర్లేదు. శ్రీరాముడి సేవకుడిగా ఇక్కడే తిరిగాడు. ఆపదలో ఆదుకునే దేవుడిగానే కాదు, భూత పిశాచాల నుండి, శని నుండి మనకు రక్షణ కల్పిస్తాడని నమ్ముతాం. ఆయనదే ఈ అస్థిపంజరం అయ్యుండొచ్చా అనే అనుమానం సైంటిస్టులతో పాటు సామాన్యులకు కూడా కలుగుతుంది. ఈ స్కెలెటిన్ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరల్డ్ టాప్ న్యూస్ పేపర్స్, టీవీలు, మ్యాగజైన్స్లో కూడా ఈ స్కెలెటిన్ స్టోరీని ప్రముఖంగా ప్రచురించాయి. కాని ఇది వాళ్లకు ఒక పరిశోధనకు సంబంధించిన వింత వార్త మాత్రమే. కాని మనకు దేవుడు. ఎందుకంటే భూమిపై ఆంజనేయస్వామి అడుగులు ప్రతి పుణ్యక్షేత్రంలో కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా రామాలయాలు ఉన్నచోట కానీ లంకలో కానీ ఆయన భారీ పాదముద్రలు చూస్తుంటాం. వాటిని కళ్లకు కూడా అద్దుకుంటాం. అంతటి భారీ పాదముద్రలు ఈ స్కెలెటిన్కు కూడా ఉన్నాయి. దీంతో ఇది ఆంజనేయస్వామిదనేవారు కూడా ఉన్నారు. కాని ఇది ఏపుజాతి భారీ స్కెలెటిన్ అని దేవుడికి సంబంధం లేదనేవారు కూడా ఉన్నారు. కాని వానరజాతి రామాయణంలో విస్తృతంగా ఉంది. భారీ ఆకారాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇది స్వామివారిదేనా అంటే ఆయనదే అయి ఉండొచ్చు. ఆ దేవుడి సమయం భూమిమీద ముగిసిపోయిందేమో అనేవారు కూడా ఉన్నారు. ఇక సైంటిఫిక్గా పరిశీలిస్తే ఇది క్రీస్తుపూర్వం 200 ఏళ్లకు ముందుది అయిండొచ్చని అంచనా. కొంతమంది ఇది కనీసం 5000 సంవత్సరాల పైనదే అయి ఉండొచ్చంటారు. ఇది మానవజాతి పుట్టుక ముందు కొన్ని ఏళ్ల ముందు నాటిదై ఉంటుందని అంటున్నారు. అది కేవలం భారీ ఆకారం కల ఏప్స్దా, లేకుంటే అదొక మానవ జాతిదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే భూమిపై ఆంజనేయస్వామి, భీముడు తప్పితే అంత భారీ ఆకారాలు గల మనుషులు చరిత్రలో లేరు. కాకపోతే చిరంజీవిగా పిలుచుకునే ఆంజనేయస్వామికి మరణం ఉండదు. మరి ఈ స్కెలెటిన్ ఎవరిదయ్యుండొచ్చు? దేవుడి ఊహను, శక్తిని మానవుడు అందుకోగలడా అనేదే ప్రశ్న.